హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఫేస్ టు ఫేస్ విత్ ప్రామనెంట్ మెన్ అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఆర్యూ రెడ్డి గారు రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం సో మీరు రెండు పడవల మీద కాళ్ళు పెట్టారు ఎలా చెప్పి బిజినెస్ రంగంలో ఉన్నారు సామిల్టైనయస్గా రాజకీయాల్లో కూడా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారు జాతీయ స్థాయిలో పనిచేస్తున్నారు సో ముందుగా శుభాకాంక్షలు థ్యాంక్ యూ సరే టు స్టార్ట్ విత్ అంటే రెండు రోజుల క్రితం మొన్న జరిగిన ఒక దురదృష్టకర సంఘటన చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగేళ్ల వృద్ధులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పద్నాలుగేళ్ళు పట్టు ముఖ్యమంత్రిగా చేసినాడు రాళ్ళ దాడి జరగటాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఇది అప్రజాస్వామికమైన దాడి ఇది యాక్చువల్గా ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు పదిహేను పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒక తొమ్మిదిన్నర సంవత్సరాలుగానే ఉండి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉండే ఒక మాజీ ముఖ్యమంత్రి మీద రాళ్లదాడి జరుగుతుందంటే ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కాదా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాటి హోదాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకోవడానికి ప్రజలకి నేను ఉన్నాననే భరోసాని ఇవ్వడానికి ప్రజల మధ్యనకి వెళ్తే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందని మీడియా ద్వారా మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అప్రజాస్వామికంగా మీరు చర్యలు తీసుకోవడానికి మీకు ఏ అర్హత ఉంది ముంద దానికి సమాధానం చెప్పండి ఈ ప్రజానికానికి మీకు ఏ అర్హత ఉంది మీకు ఏ అధికారం ఉంది ఒక ప్రతిపక్ష నాయకుడి మీద రాళ్లతోనూ కర్రలతోనూ దాడులు చేయడానికి మీకు ఏ అధికారం ఉంది ప్రజలను మిమ్మల్ని మీకు పాలించే అధికారం మీకు ఇచ్చినప్పుడు ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్ష పార్టీ నాయకుడికి కూడా ప్రశ్నించే అధికారం ఇచ్చారు ప్రతిపక్షం అంటే ఏంటండి ప్రశ్నించడమే కదా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్ని మీరు ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్ని ప్రశ్నించడానికే కదా ప్రతిపక్షం ఉంది మరి ఆనాడు మీ ప్రతిపక్షంలో ఉండే ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఆనాడు అధికార పార్టీ అట్లాగే చేసిందా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఏ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు ప్రజాస్వామ్యానికి విలువలిచ్చి మాట్లాడుతూ ఉంటారు ప్రజాస్వామి విలువలిచ్చి మేము పరిపాలన చేశాం ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి అవాకులు చెవాకులు అసెంబ్లీ సాక్షిగా కానివ్వండి బయట కూడా మాట్లాడినప్పుడు నీచాది నిజంగా ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో విధాలుగా మాట్లాడితే ఇదే అప్రజాస్వామికంగా మీ మీద దాడులు ఏమైనా జరిగాయా దానికి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఆరి రెడ్డి గారు మీరు అడిగినవన్నీ వాలిడ్ క్వశ్చన్స్ వాళ్ళకి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వాళ్ళు ఏమంటున్నారండి చెప్పండి చెప్పండి ఆయనకు ఇచ్చిన రూట్ ఏంటి ఆయన మలిన రూట్ ఏంటి ఒకటి రెండోది ఏ కేశప్ప దాడి చేయండి అని ఆయన నేను మధ్యలో వస్తా ఉన్నానండి మీ ప్రశ్నకి ఈ రోజు అప్రజాస్వామికంగా అధికారం ఉందని ఒక కండ బలంతో మీరు రాళ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కొట్టేస్తా ఉంటే మేము మీతో కొట్టించుకోవాలన్నా మీతో మేము కొట్టించుకోవాలనా మేము ప్రజాస్వామ్యంలో లేవా అదే ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించలేదా వాళ్ళు అడిగేది ఏంటంటే రూట్ మార్చి మీకు ఇచ్చిన రూట్ మార్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటి పాకిస్తానా ఒక చిత్తూరు జిల్లాకి ఒక ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రాజెక్టుల మీద ఒక దాని మీద యుద్ధ బేరి వహించి నీటిపారుదల ప్రాజెక్టుల మీద యుద్ధ బేరి అని ఒక కార్యక్రమాన్ని తీసుకొని మీరు ప్రాజెక్టులు ఏం చేశారని చెప్పి ఈ ప్రజానికాన్ని చూపిస్తూ ఉంటే మీ ఎక్కడ డొల్లతనం ఎక్కడ కనబడుతుంది మీ అవినీతి ఎక్కడ బయటపడిపోతూ ఉంది మీ దోపిడీతనం ఎక్కడ బయటపడుతుందని భయంతోనే కదా ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఒక 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 వ్యక్తిని తీసుకొని ఒక ఆవేశపూరితంగా అంటే మీరు మా కార్యకర్తల్ని రక్తాలు చిందించినట్టుగా బుర్రలు బద్దలు కొట్టి కొన్ని వందల మంది కార్యకర్తలను కొడతా ఉంటే మాకు కోసం రాకూడదండి మీరు వేసే రాళ్ళు మేము పువ్వులుగా తీసుకోవాలి ఇదెక్కడ అన్యాయం అండి ఇదెక్కడ ప్రజా